హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ వాటి స్పెషల్ ప్రసాదం పులిహోర చూపిస్తున్నాను ఎప్పుడు ఒకే రకమైన పులిహోర కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా శనగలతో పులిహోర ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని దూరగా వేయించుకోవాలి సో ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు కప్పు దాకా కరివేపాకు వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వాలి సో ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక బాల్ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక అరగంట పాటు వేడి నీళ్ళలో వేసుకుని నానబెట్టుకున్నాను ఇది బాగా నానిన తర్వాత పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు దాకా కాపులు శనగలు తీసుకుని ఇవి బాగా నానిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుని తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న ఆవాలు మెంతులు వేయించుకున్న కరివేపాకు వేసుకుని మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ ఉన్న ప్యాన్లోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పావు స్పూన్ పసుపు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు అలాగే టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ స్పూన్ వరకు బెల్లం వేసుకుని ఈ చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి సో ఈ విధంగా చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గరపడి ఇలా చిక్కటి గ్రేవీలా అయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక నాలుగు స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని వీటిని దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు ఎండిమిర్చి కొద్దిగా ఒక పావ స్పూన్ వరకు ఇంగువ ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ పల్లీలు కరివేపాకు అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి సో ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఉడికించిన శనగలు వేసుకుని ఇవి కూడా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి సో ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న ఆవ ఆవాల పిండిని కూడా వేసుకుని కలుపుకోవాలి సో ఈ విధంగా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకుని ఇలా పొడి పొడిగా వండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనకు ఎంత పులుపు కావాలో అంత వేసుకుని కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి చూడండి నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి చింతపండు గుజ్జు అనేది ఇది మాత్రం ఇంకా కొంచెం మిగిలి ఉంది ఇది ఒక్కొక్క బౌల్లో ఎత్తి పెట్టుకున్నారంటే ఎప్పుడు అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత కన్నా కూడా ఒక గంట తర్వాత సాగు చేసుకోండి ఉప్పు పులుపు అన్ని కూడా బాగా పట్టి రైస్ అనేది టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ